అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ కారు స్పీడ్ జోర్ అందుకుంటుంది కదా ప్రతిపక్షాలను షీరి చింత గట్టు అస్త దిగ్బంధనం సూత్రంతో నడుస్తున్నట్టున్నారు కారు కెదురు పోతే అవుడే అన్నట్టు ఏమో జోరు గురుకుతుండ్రు ప్రతిపక్ష పోల్ ఇంకా ఏ జాగాలే నిలబెట్టాలన్న ఆలోచనలే వేస్తలేనట్టుండ్రు కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఈ పాటికే ప్రచార వ్యూహాన్ని మొత్తం సిద్ధం చేసినట్టే ఉన్నారు కాంగ్రెస్ బీజేపీలను ఏక కాలంలో ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీర్ల వ్యూహాలతోటి బరిలోకి దిగుతున్నట్టున్నారు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ తీరును ఎండగట్టుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు సీడీలు పుస్తకాలు తయారు చేసి ఇడిచిపెట్టినరు బీజేపీ ఆడిన వంద అబద్దాలు జనాలకు చేసిన మోసాలు నిరుద్యోగులను ముంచిన వ్యాసాలు అన్నిటిని రోస్ట్ చేసుకుంటా జనాలకు తెలిసేటట్టు పెట్టిండ్రట పుస్తకాల్లా వంద అబద్దాలు ఎప్పుడెప్పుడు ఎట్లా నమ్మించి ఓట్లేపించుకున్నారు గెలిచినాక ఏం చేసిండ్రో అన్నిటిని వివరంగా రాసుకొచ్చిండ్రట గదే మ్యాటర్ను చదవలేని వాళ్ళు వినేటట్టుగా సీడీలో కూడా రికార్డ్ పెట్టిండ్రట సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వీటిని బాగా ప్రసారం చేయాలని డిసైడ్ అయిందట ఇట్లా ఒక్కో తీర్ల వ్యూహంతో బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షాలను మెసలకుంటా చేస్తున్నారు కదా అని అనుకుంటున్నారు రాజకీయ పండితులు